Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం తిరుపతి తిరుమల దేవస్థానంలో శ్రీవారి భక్తులకు బుద్ధి లేదు, క్రమశిక్షణ లేదు అని చెప్పి టీటీడి ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మరి చాలా సింపుల్గా తేల్చేశాడు. శ్రీవారి భక్తులకు బుద్ధి లేకపోవడం ఏమిటి? బుద్ధి కలిగితేనే దేవుడి దర్శనానికి వస్తారు. మరి ధర్మారెడ్డి పుట్టి ఎన్నాళ్ళు అయి ఉంటుంది? ధర్మారెడ్డి ఇప్పుడు ఐఏఎస్ అయ్యి ఇప్పుడు రక్షణ శాఖలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి చేత తెప్పించుకొని ఇక్కడ టీటీడీ ఈవోకి రావడం, టీటీడీకి ఒక వదలని గొర్రెబట్టిన గోమారిలాగా వదలైనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. మరి ఎవరికి బుద్ధి లేదు? ఎండాకాలంలో భక్తులు ఎక్కువగా వస్తారు. దాదాపుగా ఎండాకాలంలో ఆంధ్రదేశంలోని అన్ని కుటుంబాల్లో ఒక వ్యక్తి అయినా సరే వచ్చి దేవుని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాలుగా కరోనా వలన విధించిన ఆంక్షలు మొత్తం ఇప్పుడు ఒక్కసారిగా ఎత్తేశారు. ఆంక్షలు ఎత్తేసేటప్పుడు మీకు బుద్ధి ఉండాలి కదా, ధర్మారెడ్డికి బుద్ధి ఉండాలి కదా. ఆంక్షలు ఎత్తేస్తున్నాము ఎక్కువ అందరు వచ్చేస్తారు అని లేదు, అతనికి బుద్ధి లేదు. మరి ఎండాకాలం ఎక్కువగా వస్తారు భక్తులు, స్కూళ్ళకి సెలవులు ఉంటాయి, మరి పరీక్షలు రాసిన పిల్లలు దేవుణ్ణి మొక్కుండడానికి వస్తారు, పాస్ అయిన వాళ్ళు వస్తారు, పరీక్షలు రాస్తున్న వాళ్ళు వస్తారు. ఈ అంచనాలు ఉండాలి కదా, మరి ఈ అంచనాలు వేసుకోవాలన్న బుద్ధి ఉండాలి కదా. ఆ బుద్ధి ధర్మారెడ్డికి లేదు. సరే, సుబ్బారెడ్డికి లేదంటే సుబ్బారెడ్డి అలంకార ప్రియుడు, అతను అంతవరకు చైర్మన్ అలంకారంగా చేసుకుంటాడు, అమరావతికి ఎక్కడికి తిరుగుతూ ఉంటాడు. ధర్మారెడ్డి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా. మరి ఈ బుద్ధులు ఏవీ లేని ధర్మారెడ్డి రఘురామకృష్ణరాజుని సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్ నుంచి అరెస్టు చేసి తీసుకురావడానికి, తనకి మిలిటరీలో ఉన్నటువంటి పలుకుబడులని ఉపయోగించుకోవటానికి రాత్రికి రాత్రి హైదరాబాద్ బయలుదేరిపోతాడే విమానంలో, మరి భక్తుల సౌకర్యాల గురించి ఏం చేయాలో పట్టించుకోడా? మరి గతంలో ఇలాగే జరిగిందా? అన్ని ప్రభుత్వాల్లో జరగల చెప్పగలరా? అన్ని ప్రభుత్వాల్లో ఇలాగే జరిగింది, నా టైంలోనే కాదు, ఎండాకాలం వస్తే ఇంతే, వాళ్ళ నాన్న చావు చావాల్సిందే భక్తులు అని చెప్పు. చెప్పగలవా? ఆ బుద్ధి ఉందా? ఆ బుద్ధి లేదు. టీటీడీకి ఉన్నటువంటి డబ్బులకి, టీటీడీకి ఉన్నటువంటి సౌకర్యం, మరి మిషనరీకి ఎన్ని సౌకర్యాలు చేయొచ్చు. గతంలో నాకు స్వయంగా అనుభవం, బస్ స్టాండ్ దగ్గర నుంచి గుడిదాకా ఒక దారిలాగా పందిళ్ళు వేసేవాళ్ళు, చలువు పందిళ్ళు ఆ నీడలో నడిచెళ్ళేవాళ్ళం. ఎందుకంటే చాలామంది భక్తులు కొండ మీద చెప్పులు వేసుకోకూడదని భావిస్తారు. మరి ధర్మారెడ్డి వేసుకుంటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అతను కారులో వచ్చి గుడి ముందు దిగుతాడు కనుక అతనికి ఇబ్బంది లేదు. కానీ భక్తులు అలా కాదు, బస్సు దిగి చెప్పులు లేకుండా నడిచొస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఎండాకాలం? మరి ఇంక ఏంటండి ఈవో అంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఏంటి? జగన్కి కావాల్సిన పనులు చేసి పెట్టడమా? ధర్మారెడ్డికి అందుకనే మీ బుద్ధి లేదని చెప్పి అంటున్నాను నేను. బుద్ధి ఉంటే సడన్గా ఆంక్షలు ఎత్తేసాం, కరోనా ఆంక్షలు, ఇప్పుడు పుట్టల బగులనేటి వస్తారు, మరి ఎండాకాలంలో ఎక్కువగా వస్తారు. ఈ 2 కారణాలు మరి అనేక మంది భక్తులు సెంటిమెంట్తో చెప్పులు వేసుకోకుండా కొండ మీద నడుస్తారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక సామాన్యుడు చెప్తాడు ఏమేం చేయాలో, దానికి ఐఏఎస్ అధ్యయన ధర్మారెడ్డి అక్కర్లా. ధర్మారెడ్డికి మరి చివరిలో రెడ్డి ఉండదు కాబట్టి ఆయన తీసుకొచ్చాడు పెట్టాడు, కానీ ముందున్న ధర్మం మాత్రం లేదు. ధర్మారెడ్డిలో ధర్మం లేదు, రెడ్డే ఉంది. ఇలాంటి మరి ఒక పరిస్థితిని మరి కేవలం మరి సేవల రేట్లు పెంచి, దర్శనాల రేట్లు పెంచి కమర్షియలైజ్ చేసే వెంకటేశ్వర స్వామిని అక్కడ ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి టీటీడీ బోర్డులో తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక సభ్యుడు, మరి పక్కనే ఉన్న చంద్రగిరి నియోజకవర్గం సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సభ్యుడు, ఇద్దరు తిరుపతిలోనే ఉంటారు. ఈ జరుగుతున్న వాటిపైన ఈవోకి బుద్ధి, వాళ్ళైనా బుద్ధి చెప్పలేరా అంటే వాళ్ళకు కూడా బుద్ధి లేదన్నమాట. ఏమాత్రం వాళ్ళకి బుద్ధి ఉన్నా ఏంటా ఈవో ధర్మారెడ్డి ఈ పని? ఎండాకాలం ఎక్కువ వస్తారు, కరోనా ఆంక్షలు ఇచ్చేశారు కాబట్టి ఎక్కువ వస్తారు. కింద అలిపిరిలోనే ఆపేయడం, టికెట్లు ఇచ్చిన వాళ్ళనే బయటికి పైకి పంపించాలనుకోవటం, ఆ టికెట్లు ఇచ్చే కాడ
ఎండ మరి ఎండలో నానా చావుబడి తొక్కెసలాటబడి చావటం, తొక్కెసలాట ఎందుకు జరగదు? మరి ఓళ్ళ నుంచి వందల కిలోమీటర్ల ఓళ్ళ నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు అక్కడ రోజుల తరబడి ఉండాలనుకుంటారా? త్వరగా ఎలాగో సంపాదించే దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటారు. అందరూ అలాగే అనుకుంటారు. అందరూ అలాగే అనుకున్నప్పుడు తొక్కెసలాట జరగదా? తొక్కెసలాట జరగకుండా చూడాల్సిన బాధ్యత తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డుది. మరి బోర్డుకి ఎవరు పరిపాలన చేస్తుంది? ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మరి అతనే తీసుకోవాలి చర్యలన్నీ. మరి ఇంత ఘోరంగా గతంలో ఎప్పుడూ లేదు. ఎన్టీఆర్ టైంలో ఇలా లేదు, చంద్రబాబు టైంలో ఇలా లేదు, ఆఖరికి రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇలా లేదు. ఆయన కొన్ని కొండల్ని కొట్టేయాలనుకున్నాడు, కానీ మరి ఇట్లాంటి పనులు మాత్రం చేయలే. అసలుకే ఎసరు పెట్టాడు అనుకోండి, రెండు కొండలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మిగతా ఐదు కొండలు ఆయన తీసుకోవాలనుకున్నాడు, అది కుదరలేదు అనుకోండి. కానీ టీటీడీ భక్తుల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ణయాలకు వదిలేశారు. అలాగే జరుగుతూ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇలాగే జరిగింది, మరోసేఖర్ టైంలో ఇలాగే జరిగింది. ఇంత ఘోరంగా మరి రఘురామకృష్ణరాజు గారిని పట్టుకురావడానికి చూపించినంత ప్రేమ ఈ భక్తులపై చూపించకపోతే ఎట్లా? అందుకని ఈ రోజున అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి వీటన్నిటిని ఊహించాలా, వీటన్నిటిని అంచనా వేయాలా. ఎండాకాలంలో ఎక్కువ వస్తారు, ఆంక్షలు ఎత్తేసాం కనుక ఎక్కువ వస్తారు. 2 సంవత్సరాల నుంచి మనం సరిగా భక్తుల్ని ఆ స్వామివారిని చూడనివ్వట్లేదు. మనమైతే రోజు చూసుకుంటున్నాం సుబ్బారెడ్డి కుటుంబం అను ధర్మారెడ్డి కుటుంబం ఆడే ఉండి ఆ బోర్డు సభ్యులను రాజకీయ నాయకులు మాత్రం చూసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సామాన్యులకు వదలలా, ఇప్పుడే సామాన్యులకు వదిలింది. సామాన్యులకు వదిలిన తర్వాత కూడా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలోనే లేదు. ధర్మారెడ్డి అంత సింపుల్గా బుద్ధి లేదు, క్రమశిక్షణ లేదు అనేసాడు. ధర్మారెడ్డి ఇప్పుడు పుట్టాడు. ఈ గుడి ఎప్పుడో రాజుల కాలంలో పుట్టింది, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉంది, మొఘల్ సామ్రాజ్యాలు నడిచిన రోజున ఉంది. ఆ తర్వాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ఇక్కడ మారారు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒకసారి అంచనా వేసి చూసుకోవాలి. ఊరికే ఆ కుర్చీలో కూర్చొని 4 పొగరమూత మాటలు మాట్లాడటం కాదు. ఏమైనా ఒకసారి ఆలోచించి పరిపాలనా పరంగా చర్యలు తీసుకోవడానికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు, ఈవో. అతను పరిపాలనాధికారి తిరుమల తిరుపతికి. మరి అటువంటిది అతనే ఆ మాట అన్నాడంటే భక్తుల్ని గాలికి వదిలేశారు. ఇదే ఈరోజు కొండబద్దలు.